హై వ్యూర్స్, ఈరోజు చందమామ కథ. ఓ నక్క కింద వెళ్తూ ఉందల. అలా వెళ్తున్న మూమెంట్లో ఆ నక్క దగ్గర కొన్ని ఎర్రలు కనపడ్డాయి. ఎర్ర వేస్తూ ఉంటారు కదా, ఓ రకం మాంసం ముద్ద లాంటివి అనుకోవచ్చు. ఊళ్ళల్లో ఎర్ర వేయటం అంటే వానపాముల్ని గాలానికి పెట్టేసి చెరువులే వేసి చేపలను లాగుతూ ఉంటారు. ఈ వేళ కొంతమంది వేరే పిండి కూడా పెడుతూ ఉంటారు. లైక్ ఈ పైన ఈ నక్క ఏదైతే వెళ్తూ ఉందో ఆ నక్క దగ్గర ఉండి ఎర్రలు వచ్చేసి ఒక రకమైనటువంటి మాంసం ముద్దలు లాంటివి అవి తీసుకెళ్తూ ఉంది. పైన ఉన్నటువంటి గద్ద గాలిలో వెళ్తూ కింద ఉన్నటువంటి ఈ నక్కను చూసింది. ఈ నక్క దగ్గర ఉన్నటువంటి ఎర్రలు ఆ గద్దని బాగా అట్రాక్ట్ చేశాయి. ఆల్రెడీ కింద ఉన్న నక్క ఈ నక్క పక్షులను చంపి తినిద్ది, వచ్చింది గద్ద పవర్ఫుల్, అది ఈజీగా ఎగిరిపోయేది. కాబట్టి నక్క ఇంకేం చేయలేదని చెప్పేసి గద్ద అనుకుంది. వచ్చి రాగానే ఇదిగో ఇదిగో నక్క నక్క, ఆ ఎర్రలు చూస్తే నాకు నోరూరుతుంది, నాకు ఒకటి ఇవ్వా అంది. సరే ఇస్తాను, మరి నాకేమిస్తావు తిరిగి అని చెప్పేసి నక్కను. అప్పుడు గద్దుండి నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొచ్చేస్తా. తీసుకొచ్చే మొదలే కానీ ఒక ఎర్రస్తా ఒక ఈక పీకి ఇవ్వు నీది చాలు అని చెప్పేసి అంది. అవును అంతేనా, ఓకే నాకు రెండు ఎర్రలు ఇవ్వు, నీకు రెండు ఈకలు ఇస్తా అంది. సరే ఇవ్వరా బాబు అంది. రెండు ఈకలు ఇచ్చింది, రెండు ఎర్రలు ఇచ్చేసింది. అయిపోయిందా? మళ్ళీ కాసేపటికి గద్దకు మళ్ళీ నోరూరింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒక ఎర్ర తీసుకుంది, ఒక ఈక వచ్చింది. ఇలా ఈ గ్రద్దకున్నటువంటి ఆ జీవ చాపల్యం, ఆ నోటి రుచి ఎంత దూరం వెళ్ళిందంటే దీని ఒంటి మీద ఉన్నటువంటి ఈకలన్నీ కూడా నక్కకి ఇచ్చేసింది. ఇంక ఒంటి మీద ఒక ఈక లేదు, తినటం అయిపోయింది. అమ్మాయి చాలు నక్క అని చెప్పేసింది. అవునా, సరే అట్లయితే బాగా అలసిపోయినట్టున్నావు కదా అని దగ్గరికి వచ్చింది. ఏ దగ్గరమ్మా దగ్గరమ్మ, ఏ బలేదానివని, ఇప్పుడు దాకా నీకు ఎరలిచ్చింది నేనే కదా, ప్రేమతోనే దగ్గరికి వస్తానలే అంది. నువ్వు రావద్దు రావద్దు అని చెప్పేసి ఏడటానికి ట్రై చేసింది ఈ గద్ద. రెక్కల్లో ఇంకేం ఎగిరిద్ది, ఎగరలేకపోయింది. ఇక అమాంతం ఆ గద్దని ఈ నక్క పీక పట్టేసి చంపేసింది. చంపేసి ఎంత హ్యాపీగా తినిందంటే ఎర్రలు ఏవైతే గద్ద తినిందో అన్నీ గద్ద పొట్టలో ఉన్నాయి. ఆ ఎర్రలు అండ్ ఈ గద్ద ఇప్పుడు అన్నీ కూడా ఈ నక్క సొంతం అయిపోయింది. అంటే ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉన్నా కూడా ఎవరితో వ్యాపారం చేస్తున్నాం, ఎవరితో డీల్ చేస్తూ ఉన్నాం అండ్ ఏం పని చేస్తూ ఉన్నాం ఇది ఏమాత్రం గ్రహించకుండా మనకున్నటువంటి ఆశతోనో కోరికతోనో దానికి కనుక కట్టుబడిదని కనుక చేస్తూ కనుక పోతూ కనుక ఉన్నట్టయితే లేనిపోని కొత్త తలనొప్పులు తెచ్చుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి జాగ్రత్తగా ఉందాం.